అబ్బురవి అనుకున్నాం ఈ సినిమాకి. మసు మస్తు డైలాగ్స్ ఈ కిక్కొచ్చే డైలాగ్స్ని ఆయన రాస్తూ ఉంటాడు అనమాట. ఏది మా నేను హ్యాపీగా ఉంటా, మా నాన్న హ్యాపీగా, నేను హ్యాపీగా ఉంటా, ఆయన కిక్కున్న డైలాగ్స్ని ఆయన రాస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాకి వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఒక ఎమోషనల్ డైలాగ్స్ స్క్రిప్ట్తో ట్రావెల్ చేసే రైటర్ ఒకటి కావాలనుకున్నప్పుడు దట్స్ వెన్ వీ బ్రాట్ ఇన్ అబ్బురవి గారు అనమాట. సో ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యి సో ఆ ఎమోషనల్ డైలాగ్స్ ఏదైతే అనుకుంటున్నారో ఆ నిజాయితీ మీద జనాలు కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఏదైతే అనుకుంటున్నారో ఈ మేజర్లీ ఆయన రాశారు. అవును. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఐ థింక్ ఆయన కెరియర్లో నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అది. సో ఆయన కూడా అంత బలమైన డైలాగ్స్ ఉన్నాయి. సో అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఆయన ఫస్ట్ ఇయర్ లొకేషన్కి వచ్చినప్పుడు క్యారెక్టర్ చెప్పారు, లొకేషన్కి వచ్చిన వెంటనే అసలు బాగా ఎక్సైట్ అయిపోయారు. అసలు క్యారెక్టర్ అసలు ఇన్నేళ్ళుగా నేను చేశాను కానీ ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు అనేది బాగా ఎక్సైట్ అయిపోయారు. సూపర్ అండి. అంటే పక్కన ఒక ఆర్టిస్ట్ అంత హ్యాపీగా ఉంటే మనకి కొంచెం ఇది ఉంటుంది కదా. సో వేర్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. నేను వచ్చి పక్క నేను మాస్ అనుకుంటా ఉన్నాను. వెరీ గుడ్. ఈస్ రియలీ కిక్డ్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్లో అసలు ఫుల్ రోల్ నాకు ఆయనకి మధ్య ఉంటుంది. కొంచెం కామెడీ టచ్ ఉంటూ అట్ ద సేమ్ టైమ్ ఆ సీరియస్ ఇది ఉండేది. ఆ బ్యాలెన్స్ అనేది చాలా బాగా చేశారు. సో రాశి, మీ లవ్ ట్రాక్ హిలేరియస్, సూపర్ గా ఉంటుంది, అంతా బాగుంది. సో సెకండ్ హాఫ్ కూడా సినిమాకి ఇంకొక లైఫ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మీకు సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? హౌ డిడ్ యు ఎంజాయ్ ద కంప్లీట్ మూవీ? ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అండి, లైక్ ఎవ్రీవన్ ఎల్స్. అస్ ఇన్ అస్ హి సెడ్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్, లైక్ యు నో, టు ఫైండ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ కమర్షియల్ ఆర్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ దర్ ఇస్ అ సోషల్ మెసేజ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ మేడ్ అండి. సో I really like it. Okay, so మ్యూజిక్ గురించి కూడా డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. అసలు ఎంత మంచి సాంగ్స్ అంటే నాకు మీ ఫేవరెట్ సాంగ్స్ చాలా ఫేవరెట్. కమ్ బ్యాక్ చాలా ఇష్టం, బేబీ డాల్ చాలా ఇష్టం, అండ్ దట్ మెలోడీ సాంగ్ నాలో నేను అది కూడా చాలా ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నచ్చేలా ఉన్నాయి. ఏం లేదు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడిగే ముందు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడిగి అన్ని పాటలు అంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇదనిపిస్తుంది. సో అందరూ అదే అన్నారు, స్టార్టింగ్ అందరూ ఫస్ట్ కమ్ బ్యాక్, నేను కూడా కమ్ బ్యాక్ బాగుంటుంది, బేబీ డాల్ బాగుంటుంది, ఆ మెలడీ కూడా బాగుంటుంది, ఆ సెట్ సాంగ్ హైపర్ అది బాగుంటుంది, ఆ ఉంపుల్ దాన్ని కూడా. సో అన్ని అలా వరుసగా అంటూ ఉంటాం. సో జిబ్రాన్ అసలు ఫ్రెష్ సౌండింగ్, అసలు వెరీ గుడ్, హీస్ డన్ ఫ్యాబులస్ జాబ్. అండ్ రీ రికార్డింగ్ మణి శర్మ గారు చేశారు, అండ్ హీస్ టేకన్ ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కానీ అది కానీ, అండ్ రీ రికార్డింగ్ మణి శర్మ గారు అన్న జిబ్రాన్ ఇస్ నాట్ ఏబుల్ టు కమ్, అక్కడ ఎత్తుకోయేటప్పుడు ఏదో ఇరుక్కుపోయారు. సో ఏంటి, హీస్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్, రీ రికార్డింగ్ ఏంటి ఎవరు అనుకున్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాం. సో ఫైనల్లీ మణి శర్మ గారు ఫ్రీగా ఉన్నారని తెలిసిన వెంటనే ఆయన కూడా కొంచెం ఆయన మాస్టర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కింగ్ ఆఫ్ ఆర్ఆర్ అంటాం. కింగ్ ఆఫ్, యా. సో ఓకే, యాక్చువల్లీ రాశి మిమ్మల్ని పాడించకుండా వదలడం కష్టం. మీరు తిట్టుకున్నా సరే పాట పాడాలి. ఎవ్రీ ఇంటర్వ్యూ ఓన్లీ సాంగ్ ఉంపుల ధనియా, దట్ ఇస్ మై ఫేవరెట్. బట్ ఇప్పుడు కొన్నిసారి చేంజ్ హైపర్ ఆల్సో, రామ్ గారి లైన్స్ రామ్ గారు పాడతారు, హీ విల్ నాట్ సింగ్. మీరే చెప్పేస్తున్నారు నాకు తెలుసు అండి, ఎందుకు టైం వేస్ట్ అని మనలో చెప్పేసింది. ఐ డోంట్ లీవింగ్. సరే ఓకే. తలబడి తగ ఉరికిన నీ చూపే సూపరే హే, గలి పొకి రుచి మరిగిన నీ ఊపే బంపరే, ఎవరికి తల వంచని నీ పొగరే చంపరే హే, గలికి నర నరమున హైపరే హైపరే. ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్, సూపర్. ఐ థింక్ మంచి డాన్స్ నంబర్ కూడా, అసలు స్టెప్స్ మీరు కూడా ఇరగదీసేసారు నిజం చెప్పాలంటే. సో కొరియోగ్రాఫర్ ఫర్ దట్ సాంగ్ శేఖర్ మాస్టర్ చేశారండి. సో ఆ సాంగ్ శేఖర్ మాస్టర్ చేశారు, ఈ సెకండ్ సాంగ్ మెలడీ మోంటాజ్ సాంగ్ శంకర్ మాస్టర్, అండ్ మిగతాది దినేష్ మాస్టర్, అండ్ ఫస్ట్ సాంగ్ కంబ్యాక్ రాజు సుందర మాస్టర్. డబుల్ ఫిగర్ రే హార్ట్ బీట్ అది రే, సెకండ్ కి 180 రేటు, టప్పు టప్పు మంటు పంతిలాగా ఎగిరే గతులేస్తు పల్స్ రేటు, ఫస్ట్ క్రష్ 1-2 ఫిక్స్ అయినానే ప్యాకులకు నుంచి నువ్వు సో గ్రేట్, ఫ్రంట్ లుక్ చూసే లక్ ఎప్పుడంటూ అడుగుతుంది ఐ సైట్. రాశితో సెకండ్ టైం వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది, తనలో ఏమైనా చేంజెస్ కనిపించాయా? ప్రభుత్వం చెప్పలేదు, ప్రిపేర్డ్ గానే ఉంది చాలా. శివం నుంచి ఇప్పటికీ షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్, కాబట్టి కంటిన్యూస్గా ఈ దీని గురించి తన ప్రొఫెషన్ గురించి ఆలోచిస్తూ ఉందన్నమాట. సో వెన్ యూ కీప్ థింకింగ్ అబౌట్ యువర్ ప్రొఫెషన్, వెన్ యూ సో ఇంట్రెస్టెడ్ అబౌట్ వాట్ యూ డూయింగ్, యూ డెఫినెట్లీ టెన్ టు గ్రో అలాట్ ఫాస్టర్ అస్ వెల్. సో ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్.
సో రామ్ గారు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు యూనో కదా, సేమ్ అసలు. సో ఇటు లవ్ స్టోరీస్ చేసినా అంతే బాగా సూట్ అవుతారు, అటు యూనో ఇరకొట్టే సీన్స్ చేసినా అంతే బాగా చేస్తారు. సో మీకు ఏ స్క్రిప్ట్నైనా ఎంచుకోగలిగే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉందనిపిస్తుంది. సో నేను శైలజ ఒక మంచి లవ్ స్టోరీ హిట్ తర్వాత ఇలాంటి ఒక మంచి ఇమోషనల్ యాక్షన్ లవ్ స్టోరీతో వచ్చారు, సో ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? అదొక పెద్ద అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్. లవ్ స్టోరీస్ చేసినప్పుడు ఇప్పుడు నేను శైలజ రిలీజ్ తర్వాత చాలామంది బాగుంది అది అన్నారు, కానీ బయటకు వెళ్తే ఏది మా డాన్స్, ఇది మా ఎనర్జీ, ఏది అది మిస్ అయింది అన్నారు. హైపర్ సినిమా కావాల్సిన ఇలాంటి సినిమాలు చేస్తే వి వాంట్ లవ్ స్టోరీస్ కదా, అదే ఇది, రెండు సైడ్ బ్యాటింగ్ అనేది తప్పదు, బట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ అనిపించింది. పాట ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాం, ఏం జరుగుతుంది సింగర్ గా కదా ఈ సినిమా యాక్చువల్లీ పాడాల్సింది, బట్ టూ లాస్ట్ మినిట్ అయిపోయినాయి. సో రాశి పెట్టింది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్, సింగర్ రెమ్యునరేషన్ కూడా కలిసి వస్తుంది. అంటే జిబ్రాన్ కాబట్టి యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే జిల్ ఆల్రెడీ మీ ఇద్దరు కాంబినేషన్ లో మంచి సక్సెస్, ఎవ్రీ టైమ్ ఇట్స్ టూ లాస్ట్ మినిట్, సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. యా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎస్ డెఫినెట్లీ వి ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం. కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ తో ముందే టచ్ లోకి వెళ్ళండి. యా, వాట్ చేసే రామ్ గారు మంచి సింగర్ కదా, యాక్చువల్లీ ఈ సినిమాకి అనుకున్నాం బట్ సెట్ అవ్వలా. అండ్ సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది, మంచి ఎసెట్ అయింది. ఆబ్వియస్లీ ఇంత మంచి బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా చూపించడానికి వాళ్ళకి కూడా మంచి హైపర్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో సినిమాటోగ్రఫీ గురించి, సమీర్ రెడ్డి గారు ఇస్ మోర్ లైక్ ఫ్యామిలీ టు మీ అనమాట, ఎందుకంటే పండుగ చేసుకో నేను శైలజ చేసిన సినిమాలు, ఆయన కూడా అసలు ఎంత కమిటెడ్ అంటే ఒక ఆయన ప్రొఫెషన్కి. ఈ సినిమా సెట్ సాంగ్ ముందు కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది, ఆయన ఫాదర్కి ఏదో యాక్సిడెంట్ అయ్యి హీ పాస్ ద వే అనమాట ఆన్ ద స్పాట్. సో వెన్ హాస్పిటల్కి వెళ్ళాం అందరం అంతా అయిపోయింది, అండ్ వెరీ నెక్స్ట్ డే షూటింగ్ వచ్చారు ఆయన, షూటింగ్ వచ్చారు అండ్ ఆ నెక్స్ట్ డేకి ఆయన ఫాదర్కి ఏదో ఈ సెరమనీ ఉంటుంది కదా, ఆ సెరమనీ చూసుకుంటే అంత యూనిట్ అందరూ వెళ్ళాం. మేము వచ్చే లోపల ఆయన వచ్చారనమాట ఫస్ట్ రెడీ అయిపోయి షూటింగ్ ఇంకేం చేయకూడదని, అండ్ ఈవెన్ ఆన్ దాట్ డే వచ్చేసి మార్నింగ్ వచ్చి లైటింగ్ అంతా చేసి వెళ్ళారు ఆయన, ఇంకా లేట్ అవ్వకూడదు కదా అని చెప్పేసి. సో ఆ కమిట్మెంట్ ఐ హావ్ సీన్ ఎనీవన్, అండ్ మేము కూడా కొంచెం టెన్షన్ పడుతున్నాం నెక్స్ట్ ఈ సాంగ్ అయిపోయిన వెంటనే ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోవాలి, యూనో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోవాలి, అబ్రాడ్ వేరే కెమెరా మాట్లాడదాం ఏంటి అంటే లేదు నేనే వస్తాను అని చెప్పి ఆయనే వచ్చేసి అబ్రాడ్ షూట్ చేసుకోలేదు. సో అసలు కమిట్మెంట్ అనేది అసలు డౌట్. అండ్ ఇంకొకటి, ఇంకో సీన్ షూట్ చేస్తుంటే డైరెక్టర్ గారు కొంచెం ఎందుకు డల్ కనపడ్డాడు. ఓకే, సో ఏంటి అసలు డైరెక్టర్ అంటే బోల్డ్ ఉంటాయి, ఆర్టిస్ట్ వెళ్తున్నాడు ఆ టెన్షన్ ఉంటాయని సరే నేను పట్టించుకోవాలి. అంత తర్వాత చెప్పింది ఏంటంటే డైరెక్టర్ గారు వాళ్ళ అత్తగారు చనిపోయారంట ఆ రోజే, అండ్ హీ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు గో, ఆ రోజు ఇంకా వదిలేసి వెళ్ళిపోతే ఆ రోజు ఇంకా డేట్ దొరకదు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. ఓకే, అది కూడా వదిలేసి ఇంకా అక్కడ షూట్ చేశారు. యూనో ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దీస్ పీపుల్ హ్యావ్ ఇన్ అ ఫిల్మ్ అనేది దట్ రియలీ స్టార్టెడ్ మీ అనమాట. ఆ కాంబినేషన్ డేట్స్ కోసం త్యాగాలు చేయాల్సి వస్తుంది. లేదంటే ఇంకా ఆ డేట్ మళ్ళీ దొరకదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏదో అంటారు సినిమా రిలీజ్ కోసుకునే పోదు. అంటే అంత జరుగుతున్నా సరే పర్సనల్ లైఫ్లో దే కీప్ ఇట్ అసైడ్ అండ్ దే కీప్ వర్కింగ్ కదా, సో దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దట్ పీపుల్ హ్యావ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సమీర్, as he said, he's very passionate and he's also an amazing human being. You know, he's very calm. It's very difficult for a cameraman to be calm on set. Oh. But he's the calmest calm. person, I think. He's the calmest person, but also very hyper when it comes to work. Okay, yeah. He's very, like, active and very so. The entire team, actually, it's been an amazing experience. Who's the craziest person ever set lo? Director. Amma, anni ayana meedhi tosestunnara, anika lera ani anukunta. Masculine are happy feel. Yeah. ప్రాంక్స్ ప్లే చేస్తూ ఉంటారా ఎప్పుడైనా? లేదు, ప్లే చేసేంత టైం ఉండదు అక్కడ. మూడు నెలల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫిల్మ్. ఇదేంటి ఇదేంటి, మేము నవ్వుకున్నా సరే సినిమాలో కామెడీ సీన్స్ ఏమైనా జరుగుతుంది నవ్వటమే కానీ. బట్ జనరల్లీ డైరెక్టర్కి ఆ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆన్ సెట్స్ అంత కుదరదు. యా, లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేయడం? లొకేషన్స్ మీరు బేబీ డాల్ అండ్ ఉంపుల్ దనియా సాంగ్ జార్జియాలో షూట్ చేసాం, అండ్ సినిమా బేసిక్లీ చూసింది మొత్తం వైజాగ్ బేస్డే. ఓ సూపర్. అండ్ ప్రొడ్యూసర్స్ 14 Reels ఎంటర్టైన్మెంట్స్, సో వాళ్ళు వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, అందరికీ తెలిసిందే. సో మీకు మీతో వర్క్ ఆ ప్రొడక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. కొన్ని కొన్ని ప్రొడక్షన్లో పనిచేస్తుంటే మళ్ళీ ఎప్పుడు పనిచేస్తామా అనే ఫీలింగ్ కలుగుద్ది, సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అనిపిస్తుంది.
అండ్ వీళ్ళకి ముందు నుంచే బాగా తెలుసు, బాగా ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం వీ హ్యావ్ టు వర్క్ అని. అండ్ ఫైనల్లీ ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు చేయటమే చాలా లేటు. ఇప్పుడు సినిమా ఓకే అయినప్పుడు కూడా అనుకున్నాం లేట్ అయినా సరే మొత్తానికి ఇప్పుడు కుదిరిందని చెప్పేసి స్టార్ట్ చేసాం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫర్ దెమ్. యా, డెఫినెట్లీ. అండ్ ఫర్ యూ రాశి, చాలా మంచి వాళ్ళు ఆల్ త్రీ ఆఫ్ దెమ్, వెరీ ఇన్వాల్వ్డ్ యాజ్ హీ సెడ్. అండ్ చాలా బాగా చూసుకున్నారు, లైక్ దే టుక్ కేర్ ఆఫ్ అస్, లైక్ దే ప్యాంపర్డ్ అస్ ఆన్ సెట్స్ అండ్ దే రియలీ టేక్ కేర్ ఆఫ్ దర్ ఆర్టిస్ట్ అండ్ దే వెరీ ఇన్వాల్వ్డ్, లైక్ వెరీ నైస్ ప్రొడ్యూసర్స్. సో ఐ ఆల్సో లైక్ హిమ్, విల్ వాంట్ టు వర్క్ విత్ దెమ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆఫ్టర్ యు నో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్? జిల్ సుప్రీమ్ ఓకే అండి, ఓకే. నేను ఎప్పుడు ఎలా అందంగా ఉంటానో సక్సెస్ కూడా అలా వస్తుంది. మీరు ఇందాక అన్నారు డైరెక్టర్ గారు ఫుల్ ఎనర్జెటిక్ బట్ హీస్ ఆల్వేస్ బిజీ విత్ హిస్ వర్క్స్. సో మిగతా కాంబినేషన్ ఆర్టిస్ట్ తో చేస్తున్నప్పుడు హౌ డిడ్ యూ ఎంజాయ్ యునో ఆన్ సెట్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? ఆన్ ది సెట్స్ అట్మాస్ఫియర్ అసలు 3 మంత్స్ ఏం చేసామో గుర్తులేదు, అంత ఫాస్ట్ గా ఫాస్ట్ గా యా. అండ్ ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ బేసికల్లీ వెన్ యు ఆర్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఇందాక చెప్పినట్టు రావ్ రమేష్ గారు కానీ, సత్యరాజ్ గారు కానీ, రాశి కానీ, ఎవ్రీవన్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దర్ క్యారెక్టర్స్. ఎందుకంటే అనవసరమైన క్యారెక్టర్స్ ఎవరు లేరు. కామెడీ కోసం కొన్ని కామెడియన్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకో దానికోసం ఊరికే ఇప్పుడు ఫైట్ ఉండాలని ఒక విలన్ పెట్టడం అలా లేదు. ఎవ్రీవన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో ఎవ్రీవన్ ఫెల్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు చాలా కమర్షియల్స్, 90% ఆఫ్ ద కమర్షియల్ ఫిల్మ్స్లో ఏంటంటే ఆర్టిస్టులు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ డల్ నుంచి ఉంటారా, మాదేమో ఉంది ఇప్పుడు ఇవాళ నా సీన్ కాదు, హీరో ఏదో కొడతా ఉంటారు డైలాగులు చెప్తాను. అలా కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎవ్రీవన్ ఫెల్ట్ ఇట్స్ యూనో దే ఫెల్ట్ ఇంపార్టెంట్ అనమాట. లొకేషన్కి వస్తే ఓకే నేను కరెక్ట్గా యాక్ట్ చేయకపోతే సీన్ పోద్ది అనే ఇంపార్టెన్స్ వన్స్ దే స్టార్ట్ ఫీలింగ్, దే స్టార్ట్ ఎంజాయింగ్ ది వర్క్ అనిపిస్తుంది. సో దాట్ వేస్ ఎవ్రీవన్ ఫెల్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీవన్ ఫెల్ట్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ దే వర్ డూయింగ్. హ్యాపీనెస్ స్క్రీన్ మీద చేసే సీన్స్ కనబడుతుంది. ఎస్, ఎనీ వన్ పర్టికులర్ సీన్ సినిమా మొత్తం అంటే మాకే అలా చెప్పడానికి నిజంగా కష్టం, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీ ఇద్దరి అంటే ఫాదర్ అండ్ సన్ ఆర్ మీ ఇద్దరి కాంబినేషన్ కానీ, రావు రమేష్ గారు మీ కాంబినేషన్ కానీ, ఇలా బోల్డ్ మంచి సీన్స్ ఉన్నాయి. బట్ ఎనీ వన్ పర్టికులర్ సీన్ మీకు బాగా నచ్చింది కానీ, యూనో చేసేటప్పుడు మీరు బాగా యూనో గుర్తుండిపోయినది కానీ అలా ఏమన్నా? జనరల్గా సినిమాలో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగా కనెక్ట్ అయింది సత్యరాజ్ గారు ఆఫీస్లో రావు రమేష్ గారు ఎంటర్ అయినప్పుడు ఆ డైలాగ్స్, అంటే చూసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే వాళ్ళ చుట్టూ జరిగే ఇది కాబట్టి. సో అది అది బాగా కనెక్ట్ అయ్యాను. అది శివాజీ షిండే గారి ఎంట్రీ కూడా అదొకటి. అండ్ సెకండ్ హాఫ్లో నేను మురళీ శర్మ గారి దగ్గరికి వెళ్ళి, అంటే జనరల్ కమర్షియల్ సినిమాలో అలా ఉండదు, కానీ ఫస్ట్ టైం హీరో అనేవాడు ఆల్మోస్ట్ కళ్ళని నీళ్ళు పెట్టుకుని మాట్లాడే సీన్ అనమాట అది ఒక విలన్ వల్ల. సో అంటే చాలా లాజికల్గా ఉంటాయి, నేను హీరో కదా కొట్టేస్తాను వంద మంది అన్నట్టు ఉండదు, చాలా లాజికల్గా వెళ్ళి 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 దే డ్రైవ్ దస్ క్యారెక్టర్ టు దాట్ సిచ్యువేషన్ అన్నట్టు ఉంటుంది. జనరల్ కమర్షియల్ సినిమాలంటే అమ్మాయి పడదా ఎందుకు పడదా పారిపోతుంది కానీ లెవెల్లో పడేస్తా, వెళ్ళనా నేను హీరో కదా కొట్టేస్తా అన్నట్టు ఉంటుంది, అలా ఉండదు అన్నట్టు ఉంటుంది, అలా ఉండదు. సో చాలా ఒక జెన్యున్ స్క్రిప్ట్గా రాసాం కాబట్టి అలాగే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నేను మురళీ శర్మ ఇంటికి వెళ్ళి చెప్పే సీన్ అయితే నాకు చాలా ఇష్టం. బ్లాంక్ అయిపోయి వాళ్ళు మాడుతూ ఉంటాడు, ఏంటిది రే అక్కడ పిలుస్తారు అంటే మనిషేగా కార్తె తగులుతుంది ఆడియన్స్ కూడా, బేసిక్లీ ఆడియన్స్ అనుకుంటారు మినిస్టర్ అసలు ఏం మాడుతున్నాడు అని చెప్పేసి. సో ఆ డైలాగ్ అనేది నాకు చాలా ఇష్టం, చెప్పే సీన్ అయితే నాకు చాలా ఇష్టం. బ్లాంక్ అయిపోయి వాళ్ళు మాడుతూ ఉంటాడు, ఏంటిది రే అక్కడ పిలుస్తారు అంటే మనిషేగా కార్తె తగులుతుంది ఆడియన్స్ కూడా, బేసిక్లీ ఆడియన్స్ అనుకుంటారు మినిస్టర్ అసలు ఏం మాడుతున్నాడు అని చెప్పేసి. సో ఆ డైలాగ్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ వన్స్ అగైన్ అటి కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో రామ్ గారు ఇంకా బ్యాక్ టు బ్యాక్ కమ్ బ్యాక్ విత్ మోర్ సక్సెస్ సక్సెస్ఫుల్ మూవీస్ అండ్ ఇలాంటి వేరియేషన్స్ కూడా మాకు డెఫినెట్లీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ రాశి, ఇలాగే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.